బాగుపడుతుందని డెవలప్ అయ్యాలంటే సిద్ధాలు ఏంటంటే రోడ్స్ అలాంటి శాఖను ఇచ్చినందుకు పూర్వ ముఖ్యమంత్రి గారు తిరిగి తెలియజేసుకుంటూ ఈరోజు నైన్ ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. దానికంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ వారి ఇంటి దగ్గర తీసుకెళ్తున్నప్పుడు మన అసెంబ్లీ అనేది హిస్టారికల్ ఒక మాన్యుమెంటల్ అది, దానికి కౌన్సిల్ జూబ్లీలో ఉన్నది, దాన్ని కూడా ఓల్డ్ కౌన్సిల్ అనగా ఓల్డ్ బిల్డింగ్ ఎమ్మెల్యే ఆపోజిట్ హాల్ ఆ కౌన్సిల్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటూ పక్కకున్న సిఎల్జీ ఆఫీస్ కానీ ఇతర జోన్ లీడర్ తీసిన ఆఫీస్ అన్ని కూడా అక్కడి నుంచి మొత్తం నిర్మాణం చేసి ఆ నుంచి లలిత కళాశాల వరకు బ్యూటిఫికేషన్ చేపించి పార్లమెంట్ లో ఏ విధంగా లోక్సభ రాజ్యసభ మధ్యన సెంట్రల్ హాల్ లో ఉంటుందో ఆ విధంగా చేయాలని చెప్పి వారు నాకు ఇన్ఫిక్షన్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం టోటల్ గా ఫర్నిచర్ కానీ అన్ని బిల్డింగ్ రినోవేట్ చేసి ఓల్డ్ బిల్డింగ్ లోనే కౌన్సిల్ పెట్టబోతున్నాం. బహుశా టీసీఆర్ ఎట్లయితే నేను ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఇతర ఆర్ఎండి ఆఫీసర్ అందరం కలిసి విజిట్ చేసి ఆ కార్యక్రమాన్ని వెంటనే చేయబోతున్నామని చెప్పి మోహన్ మన గౌరవ సీఎం గారి మాటగా మీ అందరు కూడా తెలియజేస్తుంటే సెంట్రల్ ఆఫ్ సిక్కింలో ఉన్న బిల్డింగ్ ని ఇంకా కూడా గాంధీ స్టాచ్యూ ఉన్నది, గాంధీ స్టాచ్యూ ఆపోజిట్ ఇక్కడ దర్దా లైవ్ చేయడం చెప్పి ఫెన్సింగ్ చేపించి ఆ గాంధీ విగ్రహానికి రోడ్డు కూడా కనిపించకుండా చేసింది. దానంతా కూడా డిక్లేర్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ చూస్తే టూరిజం పాయింట్ ఉండేది కదా చేయాలని చెప్పి నిర్ణయించాము. నేను అలాగే గౌరవ సీఎం గారు దాన్ని ఉదయం సీఎం రెసిడెన్స్ చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాం. రెండవది ఫస్ట్ డే చార్జ్ తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు ఏమవరేమో ఏమనుకోవద్దు. నా కాన్సెప్ట్ సంబంధించి నల్గొండ నుంచి వయా ముషంపల్లి ధర్మాపురం అనే ఎప్పుడు ఓల్డ్ రోడ్ అది సింగిల్ లైన్ గా ఉంది, యాక్సిడెంట్ అయ్యి అక్కడంతా కూడా దాదాపు 50-60 వేల ఎకరాలు వృత్తాయి గార్డెన్స్ ఉంటాయి. దాని సింగిల్ లైన్ చూసి యాక్సిడెంట్ ఎంతో మంది చనిపోతుంటే మెయిన్ మినిస్టర్ లో పట్టుకెళ్ళి అంటే అప్పుడు అంత బడ్జెట్ లేకుండా దాన్ని ఫోర్ లైన్ గా మార్చడానికి దాదాపు ఇయర్లీ అప్రాక్సిమేట్లీ రఫ్ ఎస్టిమేట్ అన్ని 100 కోట్ల తోని ఫోర్ లైన్ గా మారబోతున్నాం. పొరలో దానికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసి ఇంట్లో టెక్నికల్ గారు వాళ్ళ ఇంజనీర్స్ అందరికీ వచ్చే వారం టెండర్ వినబోతున్నాం. మీలో 8 వర్క్స్ మా ఇంట్లో టెక్నికల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డ్యూ టు నా బ్యాంక్ రైట్ ఇంకా 2 వర్క్స్ వెళ్ళి తిమ్మతో పాటు విజయాల విషయం కూడా డైలీ విజిటర్ జరుగుతూ కొద్దిగా ఫ్లోర్ ప్రాబ్లం ఉంది. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఈరోజు సైన్ చేయడం జరిగింది. మీరంతా కూడా కమింగ్ డేస్ లో ఎంత వీలుంటే అంత మా సిక్స్ గ్యారెంటీ ఎంత ఇంప్లిమెంట్ ఫాస్ట్ గా చేసి నిన్ననే రోడ్డు లాంచ్ చేశాము. రోడ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ పార్లమెంట్ సభ్యులుగా ఈ రోజు వరకు ఉన్నాను, రేపు ఇదేం చేస్తున్నాను ఢిల్లీలో. రేపు కూడా గడ్కరీ గారి అపాయింట్మెంట్ అడిగాను. ఇప్పటికే నేను ఎంపీగా ఎల్బీఆర్ మల్కాపూర్ సిక్స్ లైన్ కానీ అని కోడెల్లి భద్రాచలం కానీ అని ఆయిపోయిన 560 రోడ్స్ కూడా నేషనల్ హైవే నెక్కడికడుపు సాగర్ కూడా 373 రోడ్స్ దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నాకున్న పరిచయాలు కానివ్వండి, నాకున్న 25 ఇయర్స్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా నాకున్న ఎక్స్పీరియన్స్ కేంద్రానికి వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అవసరమైన పంచాయతీ రాజ్ రోడ్స్ కూడా కొన్ని ఇంట్లో ఫోర్ చేపించి నాకు 2-3 ఇయర్స్ లోనే రోడ్స్ లో ప్రత్యేకంగా కొంత ప్రయత్నం ఉంటుంది. మా అధికారులు కానీ మా సెక్రటరీస్ కానీ పూర్తిగా సహకరించాలని వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ 9 విషయాలు ఇంపార్టెంట్ ప్లీజ్ నోట్ డౌన్ పెట్టుకుంటాను.